అక్షతలు రావి అక్షతల పలారా అనుకున్నాను వాడేవాడి రే పెళ్లికి వచ్చా చదివేమిటి వెళ్ళారు ఇది ఒక పెళ్ళే డబ్బు కోసం గడితిన్నాడు చాల్యాబాయ్ లక్ష రూపాయలు ఇస్తే నువ్వు తింటావు నీ బాబు తింటావు ఏమిటి గడ్డ మరి ఇంకా నేను గడ్డది గుడ్డు తింటారా లేదు సరే కానీ పెళ్లి కూతురు ఎలా ఉంది పర్వాలేదు కానీ వాడికి అక్కలా ఉంది అక్కేమిట్రా అమ్మలా ఉందనమాటవా కరెక్ట్ నాన్నగారు మనకు రావాల్సిన ఎన్ని ముట్టాయా చెరుకు తోట దస్తావేజులు వగారా సిద్ధం సిద్ధం ఇంకో అడుగుతాడు ఏమిటి అమ్మాయి కట్టండి కట్టానుగా మధు ఏమిటి మర్చిపోయిందా మర్చిపోయి మూడు నాలుగు అయింది ముచ్చట ఈనాడు తీరింది అమ్మా మధు ఏమిట్రా ఇది మధు ప్రసాద్ బాబు మధు మధు ఏమిటి అల్లరి అల్లరి కాదు పెళ్లి సందడి భజంతులు వాయించాడే ఆ మాట నా అంటే నీ ముక్కు కొనేస్తాను నీకు పిచ్చి నాకు పెళ్లి కూతున్నా ఏమిటి అత్తారింటికి పోతున్నా మనవుడు పోతున్నా అల్లానికి రా అల్లానికి నా బిడ్డ నిప్పులు పూసాడు పూజగం అంత తమాషగా ఉంది నువ్వు పెద్ద మనిషి అనుకున్నాను ఉండవయ్యా మధ్య నీదొకటి ఏమండి మీరు తర్వాత మాట్లాడచ్చు ముందు అబ్బాయి గారి సంగతి చూడండి అక్కడ భరతనాట్యం ఆడుతున్నాడు మధుకు పెట్టింది అయినా ఈ పెళ్లి జరుగుతుంటా మా పిచ్చి గాని మా చెట్టు చెబుతూనే ఉన్నాడు ఇవే చిట్టిని చూడవే చిట్టి మానకాలరావు గారు బంగారావు నువ్వు గేటయ్యా మా కొంప తీసింది అంతా దాచిపెట్టి పిచ్చోడికి పెళ్లి ఏర్పాటు చేశావు ఇప్పుడు మంచివాడికి ఇస్తే సరిపోయా అయినా ఒకడు ఆలు ఇంకోటి తల్లి అన్నారు కరెక్ట్ నన్న కరెక్ట్ ఇప్పుడు మాకటి కోప్పడకండి ఆ చెరుకు తోట దస్తావేజ్ ఎక్కడ వానం లేని మబ్బులు పెద్ద మనిషి తిప్పలు వాయించండి డప్పులు వచ్చారా త్వరగా ఏమిటండి గలాట ఏమండి డాక్టర్ గారిని అర్జెంట్ గా చూడాలి ఎందుకండి ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి బానే ఉన్నాడు ఏమిటి కాదుగా యాక్టర్ గారు ఉన్నట్టుండి మతి చెల్లించిందండి అబ్బా నాకు సిగ్గు వేస్తుందండి ఎందుకు సిగ్గు నిన్ను నేను పెళ్లి చేసుకోనుగా శబ్దంగా ఉండాలి లేకపోతే కట్టేస్తాం కట్టేశానుగా తాళిబొట్టు పెళ్ళయింది నాన్న కోళ్ళు వచ్చింది దస్తావేజులు మధు మంచం మీద పడుకోవాలి మంచం మీద పడుకోవాలా అంతా ఉంటే ఎలా అంతా వెళ్ళండి మీరు రండి నువ్వెక్కడికి మధు కూర్చో మధు ఎలా ఉంది చెంచెం లాడుతుంది చూడు ఇవన్నీ ఇవే మూడు రెండు ఒకటి దో తీన్ ఏక్ వన్ టూ త్రీ పడుకో ఏమండి ఎన్నాళ్ళు ఉంటండి పిచ్చి బాగా ముదిరిపోయింది అబ్బే ఎక్కడదండి ఇవాళ నుంచేనండి ఏమీ లాభం లేదు పట్నం తీసుకెళ్లాల్సిందే డాక్టర్ గారు రండి రండి ప్రసాద్ ఆపదలో అడ్డుపడ్డా మీ మేలు మంచి మోయి భయ భయంకరుడు బయట ఉన్నాడు 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 కూచోడు బయట ఉన్నాడు అరవద్దు ఏ హరిస్తే కరుస్తాడా ఇప్పుడే వస్తాను పడదు